శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్య భర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను. గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 మే 27 సోమవారము. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి చూద్దాం. ఈ రాశి వారికి ఈరోజు పరిపూర్ణమైన శుభకాలం నడుస్తోంది. అదృష్ట ఫలాలు అందుతాయి. శ్రమకు తగ్గ ప్రతిఫలం వెంటనే లభిస్తుంది. ఉద్యోగంలో కలిసొస్తుంది. స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైన ఫలితం ఉంటుంది. గృహ సౌభాగ్య యోగాలున్నాయి. పదవీ యోగం ఉంది. కలిసొచ్చే కాలం. గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం, అప్రయత్న కార్యసిద్ధి, వ్యాపారంలో అంచనాలు నిజం కాగలవు. ఉద్యోగ యత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. కాలం సహకరిస్తుంది. సంశయాలు తొలగుతాయి. ఉత్సాహంగా పని ప్రారంభించండి. అవరోధాలు అధిగమిస్తారు. మిత్రబలం పెరుగుతుంది. సుఖ సంతోషాలుంటాయి. మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది. ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. విజ్ఞానాలు విజయాలుగా మారే అవకాశం ఉంది. మీ కష్టాలు తొలగనున్నాయి. ఖర్చులు తగ్గించుకోవటంపై ఫోకస్ చేయాలి. గతాన్ని ఎక్కువగా తెలుసుకుని ప్రయోజనం ఉండదు. కొన్ని వస్తువులు కొనుగోలు చేయాలని భావిస్తారు. ఖర్చులు పెరగడంతో రుణయత్నాలు మొదలు పెడతారు. ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. ఇంట్లో నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఖర్చులు అధికమవుతాయి. గొప్ప శుభకాలం నడుస్తుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే చాలా బాగుంది. సంపద కూడా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి. వృత్తి వ్యాపారాలు అధమంగా సాగుతున్నాయి. వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం. కుటుంబ ఆనందాన్ని పొందేందుకు కుమార్తె, అత్త, భార్య, సోదరికి సహాయాన్ని అందించండి. మరియు మంచి ఆర్థిక పరిస్థితి కోసం పేద ప్రజలకు వండిన మరియు తీయని పసుపు బియ్యాన్ని పంపిణీ చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.